ఈ నెల 14వ తారీఖు నాడు మనకి సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో పద్మాజీ వార్డ్ నుంచి గాంధారి వెళ్ళే రోడ్లో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఒక బర్న్ట్ కండిషన్లో ఉన్న ఉమెన్స్ బాడీ. ఆన్ వెరిఫికేషన్ మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 302 and 201 ఐపీసీ అంటే మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. బికాజ్ ఇట్ ఈస్ అన్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అండ్ అ ఉమెన్, ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీ హ్యావ్ ఫార్మ్డ్ స్పెషల్ టీమ్ అండ్ ఇన్స్పెక్టర్ సదాశివ్ నగర్ అండ్ ఎస్ఐ సదాశివ్ నగర్ అండ్ సమ్ అదర్ ఆఫీసర్స్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్. వీళ్ళు వెరీ డిలిజెంట్లీ క్లూస్ అన్నీ వర్కౌట్ చేసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఇన్పుట్స్ ఇవాళ ఉదయం 4:30 గంటలకి అక్యూజ్డ్ పర్సన్స్ అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ మేడ్ది ప్రశాంత్ అని, హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. సో ఇతనితో పాటుగా అక్కడే నియర్ బై తాండా రెసిడెంట్స్ గుగులోత్ విష్ణు అండ్ బానోత్ వంశీ వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. వీళ్ళతో పాటుగా ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. సో యాజ్ పర్ లా వాళ్ళ డీటెయిల్స్ వీ కెనాట్ రివీల్. ఇన్వెస్టిగేషన్లో అండ్ వీళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసిన విషయాలు సో ఫార్, అక్యూజ్డ్ ఈ మేడిది ప్రశాంత్ అనే అతను హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. ఇతనికి అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అనే అతనితోటి చిన్నప్పటి నుంచి అక్వింటెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పరిచయం ఉంది. సో ఈ ప్రసాద్ అనే అతని మీద 2018లో ఒక కేసు అయింది. సో ఒక అమ్మాయి వీడియోస్ తీసి సర్క్యులేట్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇతని మీద ఒక 354D అండ్ 306 కేసు రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ వర్క్. లాస్ట్ ఇయర్ అంటే 2022లో హీ హ్యాస్ రిటర్న్డ్ టు ఇండియా. సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడము అండ్ ముందు వేరే దేశంకి వెళ్ళడం వల్ల ఇతనికి ఖర్చులు అయ్యాయి. ఒక 3.5 lakh వరకు అప్పు తీసుకున్నాడు ఈ మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ దగ్గర నుంచి. ఈ డబ్బును రిటర్న్ ఇవ్వడం కోసము ఆల్సో తన ఇల్లు ఒకటి ఉంది మక్లూర్లోనే, అది కనుక దాని మీద ఏదన్నా మార్ట్గేజ్ లోన్ పెడితే కొంచెం అప్పు కట్టచ్చు అండ్ డబ్బులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో హీ హాజ్ అప్రోచ్డ్ ప్రశాంత్ A1. ఇతను సజెస్ట్ చేసినది ఏమిటంటే ఆ ఇల్లు నా పేరు మీద కనుక రాస్తే నేను దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి ఈ అప్పు అండ్ అది కాకుండా అడిషనల్గా వచ్చిన డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. బట్ అల్టీరియర్ మోటివ్ బీయింగ్ ఈ ఇల్లు తన పేరు మీద చేసుకున్న తర్వాత ఎనీవే వీళ్ళ ఊర్లో నుంచి విలేజర్స్ సోషల్ బాయ్కాట్ చేయడం జరిగింది కేసు అయిన తర్వాత ఈ ప్రసాద్ అనే అతని మీద. సో వాళ్ళు వెన్ హీ రిటర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ గల్ఫ్ అక్కడ ఆ ఊరు వదిలేసి మన మాచారెడ్డి పాల్వంచ విలేజ్లో దే హ్యావ్ బీన్ రిసైడింగ్ దేర్ విత్ ఫ్యామిలీ. సో ప్రసాద్ అండ్ హిజ్ వైఫ్ అండ్ 2 children అండ్ 2 sisters. సో ఎలాగో ఆ ఊర్లో ఉండరు కాబట్టి ఆ ప్రాపర్టీ తన పేరు మీద చేయించుకుని ఇఫ్ హీ ఎలిమినేట్స్ దిస్ హోల్ ఫ్యామిలీ ఆ ప్రాపర్టీ మొత్తం తనదవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని ఈ అఫెన్సెస్ అన్నీ జరిగాయని కన్ఫెషన్లో అండ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి తెలుస్తోంది. ఈ ఇయర్ మేలో మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ ఈ ప్రసాద్ అనే విక్టిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా తన పేరు మీద మార్చుకున్నాడు.
సో మనం వెన్ వీ టుక్ దీస్ అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి దొరకడం జరిగింది. ఈ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నారు, ఒక 4 నలుగురికి సంబంధించి కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గత నెల అంటే నవంబర్ రోజు మన A1 ప్రసాద్ ఒక వేరే ఇద్దరు సహాయంతో, అంటే వంశీ అండ్ విష్ణు అనే వాళ్ళకి, నేను ఇద్దరికి కలిపి ఒక 60,000 ఇస్తాను అని చెప్పి మక్లూర్ మండలంలోనే నియర్ బై ఉన్న ఫారెస్ట్లో అతన్ని తీసుకువెళ్ళి తాగించి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. మేలో మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ ఈ ప్రసాద్ అనే విక్టిమ్ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా తన పేరు మీద మార్చుకున్నాడు. సో మనం వెన్ వీ టుక్ దీస్ అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మనకి దొరకడం జరిగింది. ఈ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 6 ఉన్నారు, ఒక 4 నలుగురికి సంబంధించి కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. గత నెల అంటే నవంబర్ రోజు మన A1 ప్రసాద్ ఒక వేరే ఇద్దరు సహాయంతో, అంటే వంశీ అండ్ విష్ణు అనే వాళ్ళకి, నేను ఇద్దరికి కలిపి ఒక 60,000 ఇస్తాను అని చెప్పి మక్లూర్ మండలంలోనే నియర్ బై ఉన్న ఫారెస్ట్లో అతన్ని తీసుకువెళ్ళి తాగించి కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. సో అది మనము కన్ఫెషన్లో తెలిసిన విషయం కాబట్టి ఎగ్జిమేషన్ చేసి ఇఫ్ ఫౌండ్ టు బీ కరెక్ట్ ఆ బాడీ మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ 29th మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ప్రసాద్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, సో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని నమ్మించి ఇతని మీద పాత కేసు ఉంది, ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ హీఈస్ హైడింగ్ సమ్వేర్ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అనే అతని గురించి. సో 1st of December అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సాన్విక అనే ఆవిడని అండ్ ఒక సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరిని తీసుకుని ప్రసాద్ని కల్పిస్తాను అని చెప్పి నిజామాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ సిస్టర్కి ఫస్ట్ ఆవిడని కల్పించి తీసుకొస్తాను అని కొంచెం కన్విన్స్ చేసి వైఫ్ని బాసరా బ్రిడ్జ్ దగ్గరకు తీసుకువెళ్ళి, సో కార్లో ఆల్రెడీ 3 అక్యూజ్డ్ ప్రజెంట్ ఉన్నారు, A1 ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ వంశీ. వాళ్ళు యాజ్ పర్ దేర్ ప్రయర్ ప్లాన్ ఒక తాడుతోటి థ్రాట్లింగ్ స్ట్రాంగ్యులేషన్ చేసి ఆమెని చంపేసి బాసరా బ్రిడ్జ్ పైనుంచి పడేశామని కన్ఫెషన్లో చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ డెడ్ బాడీస్ కేసెస్ ఏమైనా అయినాయా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది బాసరా ఆ బ్రిడ్జ్కి సంబంధించిన జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్తో అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఏదైనా అన్నోన్ డెడ్ బాడీస్ 174 కేసెస్ కానివ్వండి, అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా మనం వెరిఫై చేయాలి ఇప్పుడు. సో వాళ్ళు ఆల్రెడీ నా బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ మళ్ళీ శ్రావణి అనే సిస్టర్ని బండిలో ఎక్కించుకుని ఆవిడని మెదక్ జిల్లా చేగుంట పిఎస్ లిమిట్స్లో స్ట్రాంగ్యులేషన్ చేసి తాడుతోటి ఆవిడ బాడీ అక్కడ పడేసి పెట్రోల్ పోసి బర్న్ చేసి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్టర్ దిస్ వీళ్ళకి 4th రోజు మళ్ళీ ప్రసాద్ అండ్ సాన్వికాకి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నారు ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా పాల్వంచ విలేజ్ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది వంశీ అండ్ ప్రశాంత్
వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనేవాళ్ళ జువినైల్ బ్రదర్ ఉన్నాడు నెక్స్ట్ అక్యూజ్డ్. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి ఆ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి పడేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 2 అన్ఐడెంటిఫైడ్ 302, 201 కేసెస్ మెండోరా పిఎస్ లిమిట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆఫ్టర్ దే హ్యావ్ కమిటెడ్ దీస్ అఫెన్సెస్ ఆన్ సేమ్ డే దే హ్యావ్ ఆల్సో ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రసాద్ అని ఆవిడ వాళ్ళ మదర్ ఉన్నారు సుశీల అని చెప్పి అండ్ వన్ అదర్ సిస్టర్ స్వప్న వీళ్ళిద్దరిని కూడా దే హ్యావ్ దిస్ ప్రయర్ ప్లాన్ టు మర్డర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్. సో ఇప్పటికీ బై దిస్ టైం వీళ్ళని ఊర్లో ఉంచితే ఇది అనుమానం వస్తుంది అని చెప్పి నిజామాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో వాళ్ళని ఉంచడం జరిగింది. సో సుశీలకి ఆవిడకి ఏదో పెన్షన్ పని ఉంది అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి నమ్మించి ఈ స్వప్న అనే ఆవిడని తీసుకుని వచ్చి ఆన్ 14th మన 14th రోజు మన దగ్గర ఏ కేసు అయితే అయిందో 13th రోజు ఈ స్వప్న అనే ఆవిడని ఇన్ సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్ దే హ్యావ్ ఇన్ సిమిలర్ ఫ్యాషన్ అంటే మెదక్లో ఎలాగ అయితే కేసులో స్ట్రాంగ్యులేషన్ చేసి తర్వాత బాడీని ఒక దగ్గర పడేసి పెట్రోల్ తోటి అంటించారు ఇన్ సిమిలర్ ఫ్యాషన్ స్వప్న అనే ఆవిడని కూడా వీళ్ళు హత్య చేయడం జరిగింది. సో మన దగ్గర 14th మార్నింగ్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ బాడీ. సో మన టీమ్ విచ్ వాజ్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్ ఒకటి మన దగ్గర ఎటువంటి మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ కాకపోవడంతో సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆల్ సీసీటీవీ ఫుటేజ్ టవర్ డేటా ఎట్సెట్రా అండ్ వీ హ్యావ్ నారోడ్ డౌన్ ఆన్ అక్యూజ్డ్ పర్సన్స్ అండ్ మన కేసు డిటెక్ట్ చేయడంతో పాటుగా సిమిలర్గా అన్ఐడెంటిఫైడ్ కేసెస్ మనకి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయని చెప్పి అప్పటికి మనకి తెలిసింది. మెదక్లో దెర్ వాజ్ ఎ కేస్ ఆఫ్ సిమిలర్ అన్ఐడెంటిఫైడ్ ఉమెన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.